హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎడియమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు మన వీడియోలో బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉండే హోమ్ మేడ్ ఎనర్జీ డ్రింక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలామంది నీరసంగా ఉన్నప్పుడు ఎక్కువగా బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు యూజ్ చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ డ్రింక్ తాగడం వల్ల నీరసాన్ని కంట్రోల్ చేసి రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంచుతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి ఈ ఎనర్జీ డ్రింక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికైతే బయట నుంచి ఏమీ కొనాల్సిన అవసరం లేదండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనం ఇంట్లో రెగ్యులర్గా రైస్ వండుకుంటూ ఉంటాం కదా ఇలా రైస్ వండుకుంటున్నప్పుడు బాగా రైస్ ఉడికి పైన వైట్ లేయర్ ఫామ్ అవుతుంది ఈ వైట్ లేయర్ ఫామ్ అయిన తర్వాత గరిటతో పైన ఫామ్ అయిన నురుగుని కాస్త తీసేసుకోవాలి ఇలా పైన వచ్చిన నురుగును తీయడం వల్ల బియ్యంలో ఇంకేదైనా డస్ట్ ఉంటే అది కూడా కాస్త క్లియర్ అయిపోతుందని చెప్పి తీసేస్తారు అన్నం యాభై శాతం ఉడికిన తర్వాత వచ్చే వాటర్ని కట్టు నీళ్ళు అంటారండి ఈ కట్టు నీళ్ళల్లో బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది అందుకని ఇది నీరసాన తగ్గించడంలో బాగా పనిచేస్తుంది ఈ విధంగా అన్నం యాభై శాతం ఉరికిన తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకోండి నేనైతే ఇక్కడ ఇద్దరు మనుషులకు సరిపడేంత వాటర్ తీసుకున్నాను ఈ కట్టు నీళ్ళు ఐదు సంవత్సరాల పిల్లల నుండి కూడా ఇవ్వచ్చండి చాలా చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకు కూడా నీరసం రాకుండా డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు మనకి కావలసినంత వాటర్ తీసుకున్న తర్వాత అన్నం ఉడకడం కోసం మరికొన్ని నీళ్లు వేసుకుని అన్నాన్ని ఉడికించుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న కట్టు నీళ్ళల్లో రెండు టేబుల్ స్పూన్ల పంచదార పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అర టీ స్పూన్ నెయ్యి సగం నిమ్మచెక్క రసాన్ని వేసుకుని పంచదార పూర్తిగా కరిగేంత వరకు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ నీళ్ళు డైలీ తీసుకోవడం వల్ల నీరసాన్ని తగ్గించడమే కాకుండా స్కిన్ టోన్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుందండి మనం కట్టు నీళ్ళు తీసేటప్పుడే కొన్ని అన్నమెతుకులు కూడా కట్టు నీళ్ళతో వచ్చేస్తాయండి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ కట్టు నీళ్ళని ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ ఎనర్జీ డ్రింక్ని మరీ వేడిగా తాగకూడదు అలాగని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూడా తాగకూడదండి గోరువెచ్చగా తీసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ మనకి తెలుస్తుంది చల్లారిన తర్వాత తాగితే మాత్రం గింజ వాసన వచ్చేస్తుందండి అందుకని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఆరోగ్యాన్ని అందించే ఈ ఎనర్జీ డ్రింక్ తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి